రైతును రాజు చేయాలన్నదే జగనన్న సంకల్పం. ఎమ్మెల్యే రెడ్డి శాంతి. పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యురాలు శ్రీమతి రెడ్డి శాంతి మెయ్యపుట్టి మండలంలోని గిరిజన గ్రామమైన పరశురాంపురం వద్ద 21.8 లక్షలు ప్రారంభించిన రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రెడ్డి శాంతి మాట్లాడుతూ పేదల పెన్నిది రైతు బాంధవుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయమైన రైతును రాజు చేయాలన్న తన తండ్రి ఆశయాన్ని నెరవేర్చే దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతుల కళ్లలో ఆనంద బాష్పాలు చూడాలని, రైతన్నల కుటుంబాలు సుఖ సంతోషాలతో కలకాలం వర్తేలాలనే ఆశయంతో రైతన్నల సంక్షేమానికి జగనన్న ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని రెడ్డి శాంతి తెలియజేశారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తు నాటే నుండి ధాన్యం విక్రయించే వరకు రైతన్నలకు రైతు భరోసా కేంద్రాల ద్వారా అనేకమైన సౌకర్యాలను కల్పిస్తామని తెలియజేశారు. దివంగత ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బాటలోని పయనించి ఆయన ఆశయాల సాధనకు జగనన్న ప్రభుత్వం అనునిత్యం కృషి చేస్తూ ఉందని హితవు పలికారు. గిరిజనులు నివసిస్తున్న మండలం, రైతులు గిరిజనులు మీరందరూ కూడా నిర్మలమైనటువంటి మనస్తత్వం, పవిత్రమైనటువంటి మనస్తత్వం, కష్టాన్ని నమ్ముకొని మా అందరికి కూడా భోజనం పెట్టే మంచి మనస్తత్వంతో ప్రతి ఒక్క పంటను పండించి ప్రజలకు అందిస్తూ, అలానే ఈరోజు సేంద్రీయ వ్యవసాయ సిబ్బంది ఎంతో చక్కగా ప్రతి ఒక్క విషయాన్ని కూడా వివరించారు. మన పొలంలో ఏ విధంగా ఎరువులు కానీ, మరి ఎటువంటి దోమపోట్లు కానీ, ఎటువంటి కష్టాలు రాకుండా, ఎటువంటి రోగాలు రాకుండా మన తాలూకా పొలంను ఎలాగ రక్షించుకోవాలి, పొలంలో ఈ సేంద్రియ సామాన్లు ఎలా ఉపయోగించాలని చాలా చక్కగా వాళ్ళు వివరించారు. ప్రతి ఒక్క అందరి తరఫున మా గిరిజన రైతులు, మనందరి రైతులందరి తరఫున నేను ఎమ్మెల్యేగా మీ అందరికీ వ్యవసాయ అధికారులకు, సేంద్రియ సిబ్బందికి, ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా మీ అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. మరి అలానే ఇప్పుడు ఇక్కడకు ఇచ్చేసిన అందరూ, అక్క చెల్లెలందరూ, అన్నదమ్ములందరూ కూడా మనం ఎంతో మన జగనన్న మనందరికీ ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రాన్ని ఎందుకు తీసుకొచ్చారు. ఇంతకుముందు మనకి ఏది కావాలన్నా, ఇప్పుడు ఏవో గారు చెప్పారు, చిన్న ఒక విత్తనం తాలూకు ఒక సంచి కావాలన్నా ఎక్కడో మిల్లియా పుట్టిలో